Hey guys, welcome back to our channel. So, ivala video entante first happy bhogi, happy sankranti and happy kanuma. So నాకు ఈ ఫెస్టివల్స్ చాలా ఇష్టం. ఎందుకో యూజువల్గా మనం సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ ఫెస్టివల్ వైబ్ అయితే మన దగ్గర ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం టైం స్పెండ్ చేస్తాం అండ్ ఆల్సో కైట్స్ ఎగరేస్తాం. నాకైతే చాలా ఫేవరెట్ సంక్రాంతి టైంలో కైట్స్ ఎగరేయడం. సో ఇప్పుడు కైట్స్ ఎగరేయడానికి వెళ్తున్నాను అండ్ అక్కడికి వెళ్ళేటప్పుడు రెడీ అవుతున్నాను ఇప్పుడు. అండ్ ఆల్సో నేను భోగి మార్నింగ్ లేచి లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు నేను లేచి మార్నింగ్ లేచి భోగి వేశాను. అది కూడా ఈ బ్లాగ్లో యాడ్ చేశాను, చూసేయండి. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఐ సెలబ్రేట్ మై ఫెస్టివల్. సో ఫస్ట్ నేను క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. ఇంకా ఏం అప్లై చేయలేదు ఫేస్కి, జస్ట్ క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. సో క్లెన్జర్ వచ్చి నేను టర్మావైవ్ హైడ్రా క్లెన్జర్ యూస్ చేస్తాను. ఇది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అండ్ సోప్ ఫ్రీ. అండ్ ఆల్సో చెప్పినట్టు ముందు ఇది అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది, ఇంక్లూడింగ్ సెన్సిటివ్ స్కిన్. సో దీంతో ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ మాయిశ్చరైజర్. యూజువల్గా మాయిశ్చరైజర్ అనేది ఇప్పుడు కామన్, అందరూ యూస్ చేస్తూ ఉంటారు. సో నేనైతే న్యూట్రిడర్ మాయిశ్చరైజరే యూస్ చేస్తాను. ఇందులో విటమిన్ ఈ ఉంది అండ్ ఇది స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా అండ్ ఫ్రెష్గా ఉంచుతుంది. సో నేనైతే ఇదే యూస్ చేస్తాను అండ్ ఇది ఎప్పుడు నాతోనే క్యారీ చేస్తూ ఉంటాను. కొంచెం స్కిన్ ఆయిలీగా ఉన్నా డ్రైగా ఉన్నా సో అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది ఇది. సో నేనైతే మాయిశ్చరైజర్ ఫస్ట్ అప్లై చేసేసుకుంటా. మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాం అండ్ నేను ఇప్పుడు బయటకు ఏం వెళ్ళట్లేదు, ప్లస్ ఏమంత మేకప్ అప్లై చేసుకుందాం అనుకోవట్లేదు. కాంపాక్ట్ అప్లై చేసుకుందాం ఇప్పుడు డైరెక్ట్గా. సో ఐ మేకప్ అయిపోయింది, ఐ మీన్ లైనర్ మస్కారా లాంటివి మాత్రమే. అండ్ ఇప్పుడు లిప్స్టిక్. సో లిప్స్టిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంతే మేకప్ అయితే ఇంకేం ఎక్కువ వేసుకుందాం అనుకోవట్లేదు నేను. అండ్ అవుట్ఫిట్ చూపిస్తాను మీకు ఇప్పుడు వేసుకునేది. సో ఈ అవుట్ఫిట్ వేసుకుందాం అనుకుంటున్నా అండ్ దీని కిందకి జీన్స్ వేసుకుందాం అనుకుంటున్నా అండ్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హ్యాపీ భోగి. సో 5:30 లేచి రెడీ అయ్యాను భోగికి. చాలా బాగుంది మొత్తం, వెదర్ అంతా చాలా కూల్గా ఉంది. హే గైస్, నేను మా ఇంటి నుంచి హాసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను పొగలో మునిగిపోతా. మంచి
కూరగాయలు. అంకుల్ మీరు చెప్పండి. హ్యాపీ భోగి. అయ్యో రావే హసి, నువ్వు బాగా రెడీ అయినా తెలుసు దొంగ. మధ్యలో ఏంది చెప్తాంగ్ నీది ఇద్దరు దానికి ఇచ్చావా? అవునా, ఫోటో చూసా కరెక్ట్గా వచ్చింది. బాగుండేది అంకుల్, హసి ఉంది. అసలు నేను ఎందుకు తీసుకొచ్చాను? నేను ఇదేంది భోగి, భోగి కోసం. మార్నింగ్ భోగి వేసాము, భోగి వేసి ఫోటోషూట్ తీసుకున్నా నేను. అండ్ ఇప్పుడు సంక్రాంతికి పంచతో తీసుకుందామని అనుకుంటున్నాను. లైక్ నేను ఎప్పుడో ఎప్పుడు ఎప్పుడు మమ్మీ నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి తీసుకున్నాను సేమ్ సంక్రాంతికి. సో మళ్ళీ నాకు ఎందుకో మళ్ళీ పంచతో వేసుకొని తీసుకోవాలనిపిస్తుంది. సో అందుకని మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ మార్నింగ్ లేచి టైం 7 అలా అవుతుంది. మార్నింగ్ 4:30 కాదు, 4:30 లేపేశారు నన్ను. 4:30 లేచి రెడీ అయ్యి భోగి వేసి భోగి దగ్గర తీసుకొని అండ్ ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని షర్ట్ అండ్ పంచ వేసుకొని ఇప్పుడు మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్తున్నాను పంచతో తీసుకోవడానికి. సో ఇవి ఎలా వస్తాయో చూసేద్దాం. అండ్ నేను ఈ పిక్స్ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పేస్ట్ చేస్తాను. సో అక్కడ లింక్ ట్యాప్ చేసి నన్ను ఫాలో అయిపోతే ఈ షూట్ పిక్స్ అన్నీ మీరు అక్కడ చూడొచ్చు. అండ్ నా అప్డేట్స్ వీడియోస్ ఎప్పుడు వస్తాయి యూట్యూబ్లో వీడియోస్, ప్రతిదీ నేను యూట్యూబ్లో వీడియో పెట్టేదాకా మీకు తెలియదు కదా. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే నేను ఎప్పుడు పెడతాను అండ్ వీడియో దేని గురించి ఎప్పుడు వస్తుంది ఏ టైంకి అన్నీ కూడా అక్కడ ముందే తెలిసిపోతాయి. సో మీరు అక్కడ నన్ను ఫాలో అయిపోండి అండ్ చూసేద్దాం ఈ వీడియో ఎలా వస్తుందో. అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియో రేపటికి పెడతానా సో తెలియదు ఎప్పుడు వస్తుందో. సో హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. అన్ని ఒకే వీడియోలో తీసేస్తున్నా నేను. ఓకే, సో అక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది అండ్ నా పిక్స్ ఎలా వస్తాయో చూసేద్దాం.
హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను భోగి వేసేసాక వచ్చి ఒక మంచి స్లీప్ వేసా ఇంటికి. అంటే అంత మార్నింగ్ లేస్తే ఖచ్చితంగా మళ్ళీ నిద్ర పోవాలి కదా, నిద్ర వస్తుంది. సో బాగా పడుకొని ఇప్పుడే లేచా, రేపు సంక్రాంతి కదా మెహందీ పెట్టుకుందామని. యాక్చువల్గా నిన్నే పెట్టుకుందాం అనుకున్నా, నిన్న టైం కుదరలేదు నాకు. లాస్ట్ స్టేజే కదా అంటే నేను చెప్పి అంటున్నది ఎక్కడో ఒకటి గాల్లో కాకపోయినా ఎక్కడో ఒకటి ఎగురుతాను. చిన్నారి సూపర్, ఏం చేస్తున్నావు చిన్న, ఏం చేస్తున్నావు? వచ్చే వచ్చే